అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఇట్లా ఆలోచించుకుని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఈ వచనంలో అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ అధ్యాయంలో పేతురు సెరసాల్లో వేయబడ్డట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పేతురు సెరసాల్లో వేయబడ్డప్పుడు సంఘము అత్యాశక్తితో ప్రార్థనలు చేస్తున్నట్లుగా ఈ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. దేవుడు తన దూతను పంపించి రాత్రివేళ మరి సెరసాల్లో ఉన్న పేతురుని బయటకు తీసుకొచ్చాడు. బయటకు వచ్చిన పేతురు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు అక్కడ ఆ రాత్రివేళ అనేకులు కూడి ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. గమనించండి, పేతురు సెరసాల్లో వేయబడితే మరి సంఘము రక్షణ పొందిన విశ్వాసులు మౌనంగా లేరు. వారు సుఖపడుతూ ఉండలేదు, వారు ఏదో నిద్రపోతూ ఉండలేదు, విశ్రాంతి తీసుకోవటం లేదు. ఏం చేస్తూ ఉన్నారంటే రాత్రివేళ నిద్ర మానుకుని ప్రార్థనలు చేస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అనేకులు కూడి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. పిల్లారా, ఇక్కడ అనేకులు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అనేకులు ఏం చేస్తూ ఉన్నారు? కూడి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. పిల్లారా, మన జీవితంలో కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థించే విషయాల్లో ఎంతమాత్రం నిర్లక్ష్యంగా మనం ఉండకూడదు. ఎంతగా మనం ప్రార్థన చేస్తామో అంతగా మనం మేలు పొందేవారంగా ఉంటాము. ప్రార్థనకు మనం ఎంతో ప్రాముఖ్యతనివ్వాలి. అనేకులు కూడి ప్రార్థనలు చేస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. వారిలాగే మనం కూడా ప్రార్థించే వారంగా ఉండాలి. పేతురు సెరసాల వేయబడ్డప్పుడు పిల్లరా, శ్రమ అనేది పేతురు గద వచ్చింది అని చెప్పి సంఘంలో ఉన్న విశ్వాసులు మౌనంగా ఉండలేదు. పేతురుకి శ్రమ వస్తే, పేతురు కష్టం వస్తే మరి సంఘం అంతా కూడా ఏం చేస్తూ ఉందంటే పేతురు కొరకే ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. అంటే ఎవరైనా మరి దేవుని ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత అనేది మన మీద ఉంది. ఎవరైనా మరి సహోదరులు ఏదైనా అక్కరలో ఉన్నప్పుడు పిల్లారా, వారి యొక్క అక్కర తీర్చబడినట్లుగా మనము వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యతను కలిగినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి మన జీవితంలో ఇతరుల సమస్యల్లో ఉన్నప్పుడు, ఇతరుల బాధల్లో ఉన్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థనలో ప్రభు వైపు చూడాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో కొంతమంది వేరే వారి కొరకు ప్రార్థనలు చేసినట్లుగా మనము గమనించవచ్చు. చూడండి, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు. కడవరి గడ్డి మొలుచినప్పుడు ప్రభు అయిన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దాన్ని నాకు కనపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చికంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడెలాగు నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని సెలవిచ్చాను. పిల్లలు, ఇక్కడ ఆమోసునకు దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. మరి కడవరి గడ్డి మొలిచినప్పుడు మిడతలు ఏం చేస్తూ వచ్చినాయంటే ఆ మొలిచిన ఆ పచ్చికంతయు మరి తినేస్తూ ఉన్నాయి.
ఇది ఏం చూపిస్తూ ఉందంటే, ఇశ్రాయేలీలను దేవుడు శిక్షించబోతున్న విషయాన్ని చూపిస్తూ ఉంది. గమనించండి, మొలిచినటువంటి ఆ గడ్డంతా కూడా మిడతలు ఏం చేస్తూ ఉన్నాయంటే తినివేస్తూ ఉన్నట్లుగా ఈ ఆమోసునకు దర్శనము కనబడతా ఉంది. దేవుడు ఆ విధంగా దర్శన రీతిగా దాన్ని కనపరుస్తూ వచ్చాడు. ఇది దేన్ని చూపిస్తూ ఉందంటే, ఇశ్రాయేలీలను దేవుడు శిక్షించబోతున్న విషయాన్ని చూపిస్తూ ఉంది. అంటే దేవుడు ఏం చూపిస్తున్నాడు ఆమోస్కి? ఇశ్రాయేలీలను నేను శిక్షించబోతున్నాను, వారి మీదకి శిక్ష రప్పించబోతున్నానని చెప్పి దేవుడు చూపిస్తూ వచ్చాడు. అప్పుడు ఆమోస్ ఏం చేస్తూ వచ్చాడు? ప్రభువు అయిన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు అతడెలాగూ నిలుచును అని చెప్పి తాను దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. గమనించండి వచనంలో, మరి ప్రభువు అయిన యెహోవా నీవు దయచేసి క్షమించుము అని ఆమోస్ పలుకుతూ ఉన్నాడు. గమనించండి ఎవరిని గురించి ఆమోస్ ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులను గురించి. ఇశ్రాయేలీయులను క్షమించయ్యా, దయచేసి వారిని క్షమించు అని తాను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, మరి దేవుడు పశ్చాత్తాపడి అది జరగదు అని సెలవిస్తూ వచ్చాడు. అంటే వారిని నేను శిక్షించనని చెప్తా ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయుల మీదకి శిక్షను రప్పించడానికి సిద్ధమయ్యాడు, కానీ వారిని శిక్షించలేదు. కారణమేంది? ఆమోస్ ఇశ్రాయేల్ కొరకు చేసిన ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభు అయిన యెహోవా దయచేసి క్షమించుమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. వీళ్ళ రామోస్ ఆ విధంగా ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మరి అద్భుతంగా వారిని శిక్షించకుండా ఆ శిక్షను తొలగించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మన జీవితంలో కూడా మరి ఆ విధంగా మనం ప్రార్థన చేసి ఇతరులకు మేలు కలిగించాలి. మన ప్రార్థన ద్వారా ఇతరులు మేలు పొందే విధంగా మనం ఇతరుల కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. అలాగే పరిశుద్ధ గ్రంథములో చూడండి, రాజుల రెండవ గ్రంథము 6వ అధ్యాయము 17వచనం. యెహోవా వీడు చూచినట్లు దయచేసి విని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, రథముల చేతను నిండుయుండుట చూచెను. ప్రిలరా, ఈ అధ్యాయంలో మరి ఎలీషాను పట్టుకొచ్చేదాని కొరకై సిరియా రాజు గుర్రాలను, రథాలను, గొప్ప సైన్యాన్ని పంపాడు. వారు వచ్చి రాత్రివేళ నలుదిశల ఎలీషా ఉన్న పట్టణాన్ని చుట్టుకున్నారు. మరి ఆ దైవజనుడైన ఎలీషా పనివాడు పెందల కడ లేచి బయటకు వచ్చినప్పుడు అతనికి గుర్రాలు, రథాలు గల సైన్యం పట్టణమును చుట్టుకునినట కనబడతా వచ్చింది. గుర్రాలు, రథాలతో సైన్యము ఆ పట్టణాన్ని చుట్టుకునుట ఆ ఎలీషా పనివాని కనబడ్డప్పుడు, ప్రిలరా, ఈ ఎలీషా పనివాడు చాలా భయపడతా వచ్చాడు. అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయదాము అని చెప్పి ఆ దైవజన ఎలీషాతో అంటా వచ్చాడు. ఎలీషాతో ఆ పనివాడు ఆ విధంగా అంటా అన్నప్పుడు ఎలీషా ఏమన్నాడు? భయపడద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు అంటా వచ్చాడు. ఆ విధంగాని ప్రియులారా, ఎలీషా ఆ పనివాని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని? ఈ వచనంలో కూడా మనం చూడొచ్చు, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, దయచేసి అనే మాట ఇక్కడ రాయబడింది. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుము, అంటే మనోనేత్రాలు తెరవబడాలి అని ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే అతని కన్నులు తెరచాడు. అతని యొక్క మనోనేత్రాలు తెరచినప్పుడు ప్రియులారా, ఆ పనివాడు ఏం చూశాడంటే
ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచాడు. అంటే దేవుని యొక్క భద్రత ఎలీషా చుట్టూ ఉన్నట్లుగా ఆ పనివానికి కనబడింది. అప్పుడు ధైర్యపరచబడతా వచ్చాడు, ధైర్యం పొందుకున్నాడు. మరి ఎలీషా ప్రార్థన చేయటం ద్వారా ఆ పనివాని యొక్క మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. కాబట్టి ఈ యొక్క పనివాడు ధైర్యపరచబడతా వచ్చాడు. అంతకు మునుపు ఎలీషా ప్రార్థన చేయక మునుపు ఏం జరిగింది, ఏం కనబడుతుంది ఆ వ్యక్తికి? శత్రుడు యొక్క శత్రు సైన్యమే కనపడతా ఉంది. అప్పుడు చాలా భయపడ్డాడు. ఎలీషా ప్రార్థన చేయటం ద్వారా మరి అతని యొక్క కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి దేవుని యొక్క భద్రత ఎలీషా చుట్టూ ఉన్నట్లు ఆ వ్యక్తి చూచి ఎంతో ధైర్యపరచబడ్డాడు. అతనుకున్న భయమంతా కూడా తొలగిపోతా వచ్చింది. ప్రియులారా, దయచేసి వీని కళ్ళు తెరువని ఎలీషా ఆ పనివాని కొరకు ప్రార్థన చేస్తే ఆ పనివాని యొక్క కన్నులు తెరవబడ్డాయి. దేవుని భద్రత ఉన్నట్లుగా పనివాడు చూచి ఎంతో ధైర్యపరచబడ్డాడు. అంటే ఆ వ్యక్తిలో ఉన్న భయం తొలగిపోయింది, ఎంతో ధైర్యవంతుడుగా వ్యక్తి చేయబడ్డాడు. ఎలీషా ప్రార్థన ద్వారా భయముతో ఉన్న వ్యక్తి యొక్క భయం తొలగిపోయింది. అంతేకాదు, ఎంతో భయముతో ఉన్న వ్యక్తి ధైర్యంతో నింపబడ్డట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. వీళ్ళు మన ప్రార్థన ద్వారా కూడా మరి భయముతో ఉన్నటువంటి వారు ఏం చేయబడాలంటే ధైర్యపరచబడాలి. మన ప్రార్థన ద్వారా భయపడుతున్న వారి యొక్క భయాలు తొలగిపోవాలి. భయముతో నిండి ఉన్న వారి యొక్క భయము తొలగిపోయి వారు ధైర్యంతో నింపబడాలి. అలాగ మనము పిల్లరా ఇతరులకు మన ప్రార్థన ద్వారా మేలు కలిగించాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. అలాగే ఇంకొక మాట చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయం, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనం, మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. చూడండి, ఇక్కడ మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ అధ్యాయంలో అహరోను మిర్యాములు మోషేకు విరోధంగా సరుగుతూ వచ్చినప్పుడు దేవుడు మిర్యామును శిక్షిస్తూ వచ్చాడు. ఆమె మరి కుష్ఠరోగిగా చేయబడ్డట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనిస్తూ ఉంటున్నాం. కుష్ఠరోగముతో ఆమె మొత్తబడతా వచ్చింది. పిల్లరు అప్పుడు మరి మోషే ఏం చేస్తూ వచ్చాయంటే ఆమె కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని దేవునికి మొరపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు దేవుడు ఏం చెప్తా వచ్చాయంటే మరి మనం చూస్తూ ఉంటున్నాం, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఏళ్ళ ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలిం వెలుపల 7 దినాలు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకొనవలెను అని దేవుడు మోషేతో చెప్తా వచ్చాడు. చూడండి, ఆమె పాలిం వెలుపల 7 దినాలు ఉండాలి ప్రత్యేకంగా, ఆ తర్వాత ఆమెను మీరు చేర్చుకోండి అని దేవుడు చెప్తా వచ్చాడు. పిల్లరా, అంటే మరి మోషే ప్రార్థన చేయటం ద్వారా మరి కొన్ని దినాల్లోనే ఆ మిర్యామ్ ఏం చేయబడతా వచ్చిందంటే బాగు చేయబడతా వచ్చింది. ఆ కుష్ఠరోగము నుంచి విడిపించబడతా వచ్చింది. ఆమె యొక్క రోగము తొలగిపోతా వచ్చింది. పిల్లరా, మరి ఈ విధంగా మోషే మిర్యాము రోగముతో ఉన్నప్పుడు ప్రార్థించి ఆమెకు మేలు కలిగించిన వ్యక్తిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. రోగిగా ఉన్నటువంటి ఆమె మరి స్వస్థత పొందినట్లుగా, బాగు చేయబడినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి ఈ ముగ్గురు వ్యక్తులు, ఆమోసును గురించి మనం చూస్తూ వచ్చాం, ఎలీషాను గురించి మనం చూస్తూ వచ్చాం, అలాగే మోషేను గురించి మనం చూస్తూ వచ్చాం. ఆమోసు మరి ప్రభు అయిన యెహోవా దయచేసి వారిని క్షమించు అని ఇశ్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియులారా, ఇశ్రాయేల్ మీదకి రావాల్సిన శిక్ష ఏమైందంటే తొలగిపోతా వచ్చింది. అలాగే ఎలీషా యెహోవా దయచేసి వీని కళ్ళు తెరువు అని తన పనివాని కొరకు ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తి యొక్క మనోనిత్రాలు తెరవబడ్డాయి. ఎలీషా చుట్టూ దేవుని యొక్క భద్రత ఉన్నట్లు చూచి భయముతో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎంతో ధైర్యంతో నింపబడతా వచ్చాడు. అలాగే మోషే
యెహోవా దయచేసి ఇమను బాగు చేయమని మిర్యామును గురించి ప్రార్థన చేస్తా వచ్చాడు. రోగిగా ఉన్న ఆమె బాగు చేయబడతా వచ్చింది. ప్రిలారా, మరి ఈ ముగ్గురు వ్యక్తులు దయచేసి మరి సహాయం చేయమని వేరే వారి కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు మరి వారి ప్రార్థన ద్వారా వేరే వారికి మేలు కలిగినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రిలారా, మన జీవితంలో కూడా మరి ఇతరులు ఏదైనా మరి బాధలో ఉన్నప్పుడు, ఇతరులు ఏదైనా భయంలో ఉన్నప్పుడు, ఇతరులు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, రోగులుగా ఉన్నప్పుడు వారి కొరకు మనం ప్రార్థించి మన ప్రార్థన ద్వారా వారికి ఎంతో మేలు కలిగించే వారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రిలారా, గమనించండి, వాక్యంలో మనం చూస్తూ ఉంటున్న అనేకులు కూడి మరి ప్రార్థన చేస్తున్నట్లుగా వాక్యంలో రాయబడింది. అపొస్తల కార్యములు 12వ అధ్యాయంలో ప్రిలారా, అనేకులు కూడి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. ఎప్పుడంటే పేతురు సెరసల్లో వేయబడ్డప్పుడు. ప్రిలారా, మనం కూడా మరి ప్రార్థించే వారంగా ఉండాలి. మన ప్రార్థన ద్వారా అనేకులకు మనము మేలు కలిగించే వారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, అనేకులు కూడి ప్రార్థిస్తున్నట్లుగా మీరు మా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అయ్యా, మా జీవితంలో మేము కూడా ప్రార్థించే వారంగా ఉండాలని మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న విధానము కొరకే మీకు స్తోత్రములు. ఆమోసు వలె, నాయన ఎలీషా వలె, మోషే వలె మేము అయా ఇతరుల కొరకు ప్రార్థించి అయా నాయన ఇతరులకు మేము మేలు కలిగించే వారంగా ఉన్నట్లుగా మాకు మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమీన్.